బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు మండలిలో ప్రతిపక్ష నేత యనమలి రామకృష్ణుడు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లులు వస్తే ఏం చేయాలో తమకు బాగా తెలుసని కామెంట్ చేశారు. రూల్స్ పై కనీస అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు సీఎం జగన్ ప్రధానికి ఇచ్చిన వినతి పత్రాన్ని ఎందుకు బహిర్గం చేయడం లేదని ప్రశ్నించారు యనమల. ఎందుకు డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టరవి? నెంబర్ టూ, ఒకళ్ళ ఆర్టీఐ కింద అప్లై చేసిన వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఇవ్వకపోవటానికి కారణం ఏంటో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళ వాదన 14 రోజుల్లో అయిపోయింది కాబట్టి, సెలెక్ట్ కమిటీ కూడా వేయలేదు కాబట్టి 14 రోజుల్లో అయిపోయింది దీని పని, బిల్లు పాస్ అయిపోయినట్టు లెక్క అని వాదన పెట్టారు. ఎంత ఇన్నోసెన్సీ కనపడుతుందంటే రూల్స్ వాళ్ళకి తెలియనటువంటిది. ఆ 14 రోజులు అనేటువంటిది మనీ బిల్కి అప్లై అవుతుంది తప్ప జనరల్ బిల్స్కి అప్లై కాదు. జనరల్ బిల్స్కి అప్లై అయితే 4 నెలలు అప్లై అవుతుంది. సో సెలెక్ట్ కమిటీ కానీ వేసుకుని ఉంటే చాలా వరకు అయిపోయేది బిజినెస్. అక్కడ వాళ్ళ అమాయకత్వం కనిపిస్తుంది. అంటే వాళ్ళ